హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్. మామ వచ్చేసాడు తెల్లారిందోయ్ మామ అంటూ మిమ్మల్ని అలరించడానికి. తెల్లారిందోయ్ కార్యక్రమంలో వచ్చేసాడనమాట. సో ఒక్క నిమిషం లైన్లో ఉండండి, పెట్టేయద్దు ఫోను. మామ ఈరోజు లైవ్ రికార్డెడా ఏదో ఒకటి విన్నవించండి. అంటే ఇది లైవ్ షో అండి. నేను ఆల్రెడీ నీకు ప్రామిస్ చేశాను నిన్ననే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వస్తా అని చెప్పేసి. బుధవారం ఆగస్ట్ 28, ఇక ఇంకొక 3 రోజులు అయిపోతే సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, 3 నెలలు బారే కదా. చూసారా కాలచక్రం ఎంత గొప్పదో, ఎంత ఫాస్ట్గా కాలం అలా గడిచిపోతూ ఉందో. దానికి ఎవరేం చేయలేరు. ఓకే, అదేంటో అర్థం కాదు. కొందరైతే ఎంత ఏజ్ వచ్చినా, ఎన్ని సంవత్సరాలు మారినా ఇంకా 30+లోనే అనుకుంటే ఎట్లా, ఇంకా 30+లోనే ఫీల్ అవుతేలానండి. యా, మానసిక వయస్సు అనుకుంటూ ఉంటుంది, అసలు వయసు ఒకటి ఉంటుంది, ఇంకేదో రకరకాలుగా ఉంటాయట, నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. బట్ ఏది ఏమైనా కూడా చక్కగా మన కార్యక్రమాన్ని అయితే మనం స్టార్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు హీరో సుమన్ గారిది పుట్టినరోజు. సో సుమన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. సుమన్ గారు, మీకు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో రెండోసారి సీతారా అనే మూవీ, ఫస్ట్ మూవీ కాకుండా సెకండ్ మూవీ అని చెప్పేసి సుమన్ గారు తీయడం జరిగిందనమాట. అప్పుడు నేను ఆయనకు డబ్బింగ్ చెప్పడం జరిగింది, అండ్ ఇంకొక 2-3 మూవీస్లో కూడా చెప్పడం జరిగింది. మొన్న రీసెంట్గా మన స్టూడియో కూడా రావడం జరిగింది ఆయన. అప్పుడు రేడియో స్టేషన్ అవన్నీ కూడా సార్కి చూపించాను. బాగుందండి, డెఫినెట్గా మనం లైవ్ షోలో పాల్గొందామని చెప్పేసి చెప్పాడనమాట. సో సుమన్ గారికి మరొక్కసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేసుకుంటూ, అండ్ అలాగే మురళీ గారు, గుడ్ ఈవినింగ్ మామ అని చెప్పేసి అన్నారు. అనురాధ గారు గుడ్ ఈవినింగ్ మామ అని చెప్పేసి అన్నారు. అండ్ మన తల్లా రవీందర్ మామ గుడ్ మార్నింగ్ మామ. అండ్ అలాగే ఇంకా ఈరోజు ఎవరైనా పెళ్లి రోజులు జరుపుకుంటే వాళ్ళందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. సుమన్కు ఈరోజు పుట్టినరోజు కాబట్టి సుమన్ గారి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సుమన్ గారు అనగానే మీకేమైనా గుర్తొస్తుందండి? దాని గురించి మర్చిపోండి, ఇంకా వేరే చాలా ఉంటాయి కదా. సో సుమన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే ఈరోజు మన తెల్లారందోయ్ మామ కార్యక్రమంలో ఫోన్ చేసిన వాళ్ళకి, కాల్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక స్పెషల్ సాంగ్ ఒకటి డెడికేట్ చేస్తాను. ఓకే, వాళ్ళకి ఏ పాట అంటే ఆ పాట, ప్లస్ మామ మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా డెడికేట్ చేయమని అన్నా కూడా వాళ్ళకు డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి వచ్చేస్తుంది. ఈ సాంగ్ తర్వాత మామ తీసుకొచ్చినటువంటి ఫన్నీ క్వశ్చన్ ఏంటో మీరందరూ విందరు కానీ తర్వాత రిప్లై ఇద్దరు కానీ నాకు తెలుసు. ఈ పాటలో మీకు ఏ వాక్యం నచ్చిందో కూడా నేను చెప్పగలను. ఒత్తరికైతే నా మాటలన్నా సరిగా వింటారో వినరో కానీ నేను వేసే పాటల అర్థాన్ని మాత్రం భలే దొరకబడతారండి మీరు. ఓకే, సో ఒక నాన్న, నాన్న అంటే ఇక నాన్ననే, దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ అనమాట. పిల్లోడికి ఆటిజం, ఏం చేయాలి? స్టార్టింగ్లో అలానే ఉంటుందండి, కొద్ది రోజుల తర్వాత తక్కువైపోతుంది పిల్లోడికి, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరే, అలాగే ఆయన ఏం చేశాడు పాపం, తమిళనాడులో కోయంబత్తూర్లో ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే కొద్దిగా ఎక్కువనే ఖర్చు అవుతుందండి, 70,000-80,000 అవుతాయి, ఆటిజం తక్కువ చేయొచ్చు, పెద్ద సమస్య ఏం కాదు ఇది అని చెప్పేసి అన్నారనమాట. ముందే చాలా బీద కుటుంబం, డబ్బులు లేవు, భార్య భర్త ఇద్దరు వచ్చారు, 5,000 తోటో 10,000 తోటో వచ్చినట్టున్నారు. డాక్టర్ రూము 70,000-80,000 కావాలన్నాడు. ఎలా, ఏం చేస్తే బాగుంటుంది అని బాగా ఆలోచించి, ఆల్రెడీ వాళ్ళ ఆవిడ మీద ఉన్నటువంటి బంగారం అంతా కూడా తాకట్టు పెట్టారు, కొడుక్కు ఈ ఆటిజం సమస్య పోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే, వెళ్తుందండి మీరు కొద్ది రోజులు థెరపీ అవసరము, సరే సార్ అని మొత్తానికైతే డాక్టర్ చూపించారు.
చూపించిన తర్వాత ఒక దగ్గర 6 బిర్యానీలు తిన్నవారికి 100,000 రూపాయల నగదు బహుమతి అని కనిపించిందన్నమాట. ఈయన చూస్తే కొంచెం బక్కనే ఉన్నాడు. వాడు 6 బిర్యానీలు తినాలి. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే. కానీ 6 బిర్యానీలు తినడం ఎలా? భార్యతో అన్నాడు, 6 బిర్యానీలు తింటే 100,000 రూపాయలు వస్తాయి కదా. ఏమండి ఆ బిర్యానీ అంటున్నారు? ఎలాగూ మనకి ఈ కష్టాలు కొత్తవేం కాదు. మీరు తొందరపడి, చిన్నోడికే అలాగా ఉంది, మీకేమన్నా అయితే ఏంటి పరిస్థితి అని. నా విషయం వదిలిపెట్టేసే, మీరు తినేదే ఇంత, అది కూడా ఎక్కడో మార్నింగ్ ఇంత తింటారు, ఈవినింగ్ ఇంత తింటారు, వద్దండి నా మాట వినండి అని. అంటే లేదు, నేను తినాలి, నేను తింటాను అని చెప్పేసి ఆయన పాపం విలేజ్ నుండి కదా వచ్చింది, విలేజ్ నుండి వచ్చేసి, సార్ నేను తినొచ్చా అండి? అయ్యో మీరు వాళ్ళు అంత తేడా ఏం లేదండి, ఎవరైనా కూడా తినొచ్చు, కాకుంటే 6 బిర్యానీలు తినాలి అంటే ఇట్స్ లైక్ ఏ 2 ఫ్యామిలీ ప్యాక్స్. మనం ఒక ఫ్యామిలీ ప్యాక్ తింటేనే చాలా కష్టం, అలాంటిది 2 ఫ్యామిలీ ప్యాక్ తినడం అంటే మామూలు విషయం కాదు అది. సరే ఆటిజం వచ్చినటువంటి పిల్లోని అక్కడ నిలబెట్టాడు, వాడికి ఏదో కోన్ ఇచ్చాడు, వాడు తింటూ ఉన్నాడు, భార్య నిలబడి చూస్తూ ఉంది, వద్దండి. నిర్వాహకులందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, 50 మందికి పోటీ పెట్టారు. బేసిక్గా ఆయన హాస్పిటల్కి వచ్చాడు కాబట్టి పొద్దున్నే అన్నం తినట్టు, అది కూడా కొంచెం అడ్వాంటేజ్ అయింది ఆయనకి. ఇక తినడం స్టార్ట్ చేశాడు. ఈయన తింటున్న ప్రతి ముద్ద ఏదైతే ఉందో, నా కొడుకు బాగా కావాలి, నా కొడుకు మంచిగా జరగాలి, నా కొడుకు ట్రీట్మెంట్ జరగాలి అని కొడుకును కళ్ళ ముందు నిలుపుకొని అలా తినేస్తూనే ఉన్నాడు. పక్కకున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారన్నమాట. ఆశ్చర్యపోయి, ఏంది ఈయన ఇట్లా తినేస్తున్నాడు, ఏంటి అసలు, ఏమన్నా అయితే ఎట్లా అన్నా కూడా పక్కన వాళ్ళు, సార్ నా మాట వినండి, కొంచెము మెల్లగా తినండి. మెల్లగానే తింటున్నాడు సార్. అలా తిన్నాడు. కొద్దిసేపే టైం ఇచ్చారు మళ్ళీ వాళ్ళు కూడా. ఎంత తింటారు మహా అంటే, ఒక 4-5 ముద్దలు గట్టిగా తింటేస్తే అబ్బాయిగా చాలరు ఈ బిర్యానీ అనిపిస్తుంది. కానీ కొడుకు కోసం 2 ఫ్యామిలీ ప్యాక్స్ అలా తినడం, కళ్ళల్లోంచెల్లి మంటలు వస్తున్నాయి, కళ్ళల్లోంచెల్లి ఏడుపు వస్తుంది, బాధపడుతూ ఉన్నాడు. నా కొడుకు బాగా కావాలి అని చెప్పేసి ఆయాసం వాటర్ తాగుతూ ఉన్నాడు, తింటూనే ఉన్నాడు. కడుపు మొత్తం నిండిపోయింది, పెద్ద పేగ అంతా కూడా నిండిపోయింది. మళ్ళీ రిఫ్లెక్షన్ స్టార్ట్ అయిపోయింది కడుపులోంచెల్లి. అయినా కూడా బలవంతంగా బాధను ఓర్చుకొని నా కొడుకు బాగా కావాలి అని ఒకే ఒక్క ధైర్యంతోటి ఆయన కరెక్ట్ టైంలో 6 బిర్యానీలు తినేశాడండి. కొడుకు కోసం ఒక నాన్నగారు ఇంతకంటే ఇంకేం చేస్తాడు? నాకు చాలా అంటే చాలా గొప్పగా అనిపించింది, బాధేసింది. పోని ఏమన్నా కొంచెం ఏమన్నా డబ్బులు పంపిద్దామో మనం అన్నా కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా ఏమి లేవు. కానీ కొడుకు కోసం 6 బిర్యానీలు తిన్నాడు చూడండి, అది చాలా అంటే చాలా గొప్ప అండి. అటువంటి కన్న తల్లిదండ్రులందరికీ ఈ బ్యూటిఫుల్ సాంగ్ డెడికేట్ చేద్దాం. ఇక వాళ్ళ కొడుకు కోసం ఆయన అంత త్యాగం చేసి అలా బిర్యానీ తిన్నాడు కదా, మరి మీరు ఒప్పుకుంటే నేను కూడా తినేస్తాను. ఒప్పుకోవడం ఏంటి, నువ్వు తినడమే ఫ్యామిలీ ప్యాక్ తినేస్తావు. ఓకే, బేబీ ఒప్పుకుంది అనుకోండి, 3 తినేస్తాను. మొత్తం తిన్న తర్వాత, అమ్మా డాక్టర్, నేను 3 బిర్యానీలు ప్యాకెట్లు తిన్నాను కదా ఫ్యామిలీ ప్యాక్, మరి నాకు మనసిస్తాన అమ్మాయిందా? ఆమె ఉండడం ఏంటండి, ఆమె ఎప్పుడో జంపు. డాక్టర్ కాకుండా ప్రేమలో ఇటువంటివి చేయాలంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. నేను ఆ మధ్య ఒక ఈవెంట్ చేశాను. ఆ ఈవెంట్ ఏంటంటే, ఒక 10 మంది కపుల్స్ని డ్యాష్ మీదకి రమ్మన్నాను. వచ్చారు. వచ్చిన తర్వాత మీ భార్యను మీరు ఎవరు ఎక్కువసేపు ఎత్తుకుంటే
వాళ్ళకి ప్రైజ్ అని చెప్పేసి అన్నాను. ఎవరూ ఎత్తుకోలేదు కానీ అందరి కింద పడేశారు. భార్య కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం ఆమాత్రం చేయకుండా ఎలా? ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి కోసం, మహేష్ గారు మీరు ఒక 6 బిర్యానీలు తినగలుగుతారండి అంటే, అది తినెత్తను. ఓకే, ఇక ఈ బిర్యానీ గోల కాస్త పక్కన పెట్టేస్తే, భర్తకు మరో యువతితో పెళ్లి చేసినటువంటి భార్య దేవతలండి. ఎక్కడున్నారు ఎన్ని రోజులు మీరు? ఎంత గొప్ప ఆశయం ఆమెది, ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప మనసు చెప్పండి. భర్తకు మరో యువతితో పెళ్లి చేసినటువంటి భార్య, ఆహా, ఇది చదివిన కొద్దీ ఎంత ఆనందంగా ఉందో. ఇది మెహబూబాబాద్కు చెందినటువంటి సరిత తన భర్త సురేష్కు మరో యువతితో పెళ్లి జరిపించింది. సురేష్ సరిత దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరగగా 2 పిల్లలున్నారు. మానసిక వికలాంగురాలైన సంధ్య తన భర్తను ఇష్టపడిందని తెలియడంతో ఆమెకు తన భర్తకు గుడిలో పెళ్లి చేసింది. సంధ్య వికలాంగురాలు. ఆమె నా భర్త మేనమామ కూతురు. ఆమెను నా చెల్లెలుగా చేసుకునేందుకు నాకేం అభ్యంతరం లేదు. అందుకోసమే ఈ పెళ్లి జరిపిస్తున్నాను అంది. ఎంత గొప్ప మనసు అండి, ఎంత గొప్ప మనసు. సో ఇప్పుడు సంధ్య అండ్ సురేష్ గారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. సో ఇప్పుడు నాకు ఏం చేయాలనో అర్థమవుతలేదు. పాపం ఆమె మానసిక వికలాంగురాలు. మరి ఎంత గొప్ప మనసు సరితది ఎలా? సరే, ఆమె మానసిక వికలాంగురాలు, ప్లస్ మా ఆయనకు కూడా మరదలే అవుతుంది, ఇష్టపడ్డది. ఇక దీన్ని ఎవరు కూడా ప్రపంచంలో ఈ అమ్మాయిని ఎవరు చేసుకోరు. అట్లీస్ట్ నాకు చెల్లగా ఉంటేనన్నా బాగుంటుంది, వాళ్ళ మేనమామ కూతురే కదా అని. ఎంత గొప్ప మనసు అండి. ఆడవాళ్ళకు అసలు మనసు లేదని ఎవరన్నారండి? ఎంత గొప్ప మనసు అండి. బట్ ఆ విధంగా యాక్సెప్ట్ చేయడం అయితే చాలా అంటే చాలా కష్టం. బట్ సురేష్ ఎలా యాక్సెప్ట్ చేశాడో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. అమ్మాయి ఇష్టపడ్డంత మాత్రాన మనం కూడా వాళ్ళని ఇష్టపడాలి కదా. కదా, ఇప్పుడు అట్లా అనుకుంటే బోళ్ళు ఎంతమంది ఇష్టపడతారు. ఓకే, బట్ వీళ్ళు కూడా వాళ్ళని ఇష్టపడాలి కదా. ఓకే, వన్ సైడ్ లవ్ వర్కౌట్ కాదు కదా. బట్ సురేష్ నువ్వు కన్విన్స్ చేసి, ఏమండి ఆ పిల్లకి ఇంకా మ్యారేజ్ కాదు, మీరు చేసుకోండి అని చెప్పేసి ఆ మానసిక వికలాంగురాలని మొత్తానికైతే పెళ్లి చేసింది. చాలా గొప్ప మనసు అండి సరిత గారిది, ఫెంటాస్టిక్. ఇక నాకు అక్కడ దగ్గర ఒక పోటీ జరుగుతుందట హైదరాబాద్లో. ఎవరైతే 10 బీర్లు తాగుతారో వాళ్ళకొక సర్ప్రైజ్ అని చెప్పేసి అన్నారు. బేబీ కోసం ఉన్నా కూడా తాగేసి వచ్చేస్తా. ఏమంటారు? నచ్చేది ఇచ్చేస్తే ఏ గొడవ లేదుగా. ఎస్, మనతో మాట్లాడడానికి ఎవరు ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, ఎవరండి నవ్వుతున్నారు? ఎవరు? అదే మీరు చెప్పారు కదా. ఏమన్నా నేను నచ్చేది ఇచ్చేస్తే ఏమి బెంగ ఉండదు కదా అన్నారు కదా. నచ్చే గిచ్చేస్తే అన్నా. ఓకే ఓకే ఓకే, నీకు ఇచ్చేస్తా అన్నది వినబడిందా? ఏ లేదమ్మా, నో 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 వే. మనకు ఈ ప్రపంచంలో చాలా నచ్చుతాయి కానీ అవి మన సొంతం కావు కదా. చందమామ ఎప్పుడు కూడా చందమామను పట్టుకోవాలి. మొన్న చందమామను చూసిన తర్వాత అసలు బాబు ఈ చందమామ ఏంటి, గిట్లున్నది ఇన్ని రోజులు ఎంత మోసము, ఎంత దగ 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 అవి అట్లయిపోయిందనమాట. అండ్ రోహిత్ ఎలా ఉంది, తిరుపతి ఎలా ఉంది తాజా పరిస్థితి చెప్పండి. అక్కడ నుంచి మాకు తాజా సమాచారం అందించే ప్రయత్నం చేయండి. వర్షాలు పడుతూ ఉన్నాయి, మరి తెలంగాణ ప్రాంతం నుండి చాలా మంది వస్తున్నారు తిరుపతి. మాకు 300 కిలోమీటర్స్ దూరం ఉంటుంది మాకు తిరుపతి. ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ? మేము నెల్లూరు డిస్టిక్ విలేజ్ లో ఉంటాను. నాకు నేనుండే ప్లేస్ కి నెల్లూరుకి 60 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరుండే మీ మీ విలేజ్ కి చెరువు దగ్గరే ఉంటుందా? ఆ ఉంటుంది. సముద్రమా చెరువు? అది ఆ చెరువు, సముద్రం గానీ ఉంది, 11 కిలోమీటర్స్ దూరంలో ఉంది సముద్రం. అక్కడ కాటేజెస్ ఉన్నాయా? కాటేజెస్ ప్రస్తుతానికి ఇప్పుడు ఏం లేవు. కాటేజెస్ లేకున్నా పర్వాలేదు,
ఒక ఒక సాప ఒక మెత్త ఉంటే చాలు మనకు. చాప ఎందుకనవు? నిద్రపోను. దాని మీద చేప పెట్టుకొని తినాలి కదా. మెత్త ఎందుకనవా? తెలీదు. నత్తలు వస్తాయి కదా. నత్తలు వస్తాయి కదా. మరి నత్తలకు మనము మన మన చెవులో మన ముక్కులో మన వాటికి నత్తలు పోకుండా ఉండాలంటే మెత్త పెట్టుకోవాలి. మీకు మెత్తకు నత్తకు తేడా తెలుసా? తెలీదు. ఓకే, అది లేదా నీకు? తెలీదు. మెత్త నత్త ఊరికే సరదాగా గెస్ చెయ్యి. మెత్తకు నత్తకు ఏంటి సంబంధం? ఎప్పుడు వినలేదు. నత్త అంటే తెలుసా మీకు? నత్త అంటే తెలుసా? తెలుసు. ఏంటి చెప్పండి. నత్తలు సముద్రం దగ్గర దొరికే. ఓకే, మెత్త అంటే తెలుసా? అవును. తెలియదు. మెత్త పిల్లో? తెలుసు తెలుసు. ఇప్పుడు చెప్పండి ఈ రెండింటికి సంబంధం ఏంటో. ఆలోచన రాలేదు. మెత్త మీద నత్త పెట్టవచ్చు కానీ నత్త మీద మెత్త పెట్టలేదు. ఇంకా చాలా ఉన్నాయి, మన వాళ్ళని అడుగుదాము. ఓకే రోహిత్, అండ్ సో ఈరోజు సుమన్ గారికి పుట్టిన శుభాకాంక్షలు చెప్పు. సుమన్ తెలుసా నీకు? హీరో సుమన్? తెలియదు. చూడవు కదా. ఓకే, ఏ అయితే నీకు ఒక విషయం చెప్తాను, ఒక మంచి విషయం. ఓకే, మనం ఎప్పుడైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చగల్ పగడ్బందీగా మన టార్గెట్ ఆఫ్ కస్టమర్స్ ఎవరు ఏంటి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. అయినా కూడా అలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే బిజినెస్ రాలేదనుకో, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ స్థాపించిన తొలి రోజు ఒక్క ఆర్డర్ కూడా రాలేదట. ఆ సంస్థ సీఈఓ శ్రీహర్ష మాజేటి తెలిపారనమాట. కానీ ఇప్పుడు తమ సంస్థ విలువ $15 బిలియన్‌కు పైగా ఉందని చెప్పి చెప్తున్నారనమాట. స్విగ్గీ స్థాపించిన ఈ నెలతో మొత్తానికైతే 10 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటుందన్నమాట. కంగ్రాచులేషన్స్ స్విగ్గీ. సో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. స్విగ్గీ ప్రస్తుతం 580 నగరాల్లో విస్తరించింది. అలాగే 300,000+ రెస్టారెంట్ల నుంచి ఆహారం తమ కస్టమర్లకు అందిస్తుంది. అండ్ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఒక్క ఆర్డర్ కూడా రాలేదట. అయినా కూడా కృంగిపోలేదు, అయినా కూడా బాధపడలేదు. ప్రయత్నం చేస్తున్నవాడు కసితో ముందుకెళ్ళాడు అనమాట. కసి అనే వర్డ్ బాగుంటుందా వాడడానికి? పట్టుదల అనే వర్డ్ బాగుంటుందా? అంటే కసి. ఓకే, అంటే క్లాస్ గా అంటే పట్టుదల అంతేనా? అవును. ఓకే, మీకు ఎఫికసి అంటే తెలుసా? ఏంది ఎఫికసి అంటే తెలుసా? తెలియదు. నాకు కూడా అంత ఐడియా లేదు. ఆల్ రైట్ మామా, నీకు ఒక మంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. గబ్బర్ సింగ్ నుండి బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి. సాంగ్ లేకపోతే మామా ఎన్టీఆర్ లో నాన్నకు ప్రేమతో సాంగ్ ఉంది కదా, నాన్నకు ప్రేమతో. ఓకే, ప్రేమతో ఆ సాంగ్ అయినా డెడికేట్ చేయండి మన ఎన్ఆర్ఐ రేడియో లిజనర్స్ కోసం. డెఫినెట్ గా, వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ అడిగావు. నాన్నకు ప్రేమతో మనకి రైట్స్ ఉన్నాయా? ఉన్నాయి ఆ సాంగ్ కి. ఓకే, వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీ రాంగ్ మామా, డెఫినెట్లీ వి హావ్ ఎ రైట్స్. ఓకే, అంటే మీకు నచ్చింది వేయండి, నేను రెండు అడిగాను కాబట్టి. లేకపోతే సీక్వెన్స్ లో అయినా వేయండి, వింటూ ఉంటాను. డెఫినెట్ గా మీకు డెఫినెట్ గా సాంగ్ ప్లే చేస్తాను. ఓకేనా మామా? ఓకే రైట్ మామా, థాంక్యూ వెరీ మచ్. దట్ వాస్ రోహిత్ మామా ఫ్రమ్ నెల్లూర్. రండి మామా హాయిగా సముద్రానికి. జస్ట్ 10-12 కిలోమీటర్లే మా ఊరు. మంచిగా ఒక చేప తీసుకొని పోయి కెరటాల పక్కనే వేసుకొని ఒక మెత్త తీసుకొని హాయిగా నిన్న ఎక్కడ ఈ మధ్య ఒకటి చూశాను. ఆ సముద్రం మధ్యలో అంటే సముద్రం కార్నర్ మీద మనం కాళ్ళు అందులో పెట్టేసి రెస్టారెంట్ ఉందండి, అది భలే ఉంది. అది చూడాలి ఎక్కడ ఏంటి అనేది. అండ్ అలాగే పుష్ప 2 కూడా మరి కొద్ది రోజుల్లోనే రెడీ అయిపోతుందన్నమాట. అండ్ అలాగే
అమెరికాలో ధూమకాటుతో వైరస్, కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్. అమెరికాలో ధూమకాటు వల్ల ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫలైటిస్ అనే ఒక వైరస్ సోకి ఓ వ్యక్తి మరణించడంతో ఆ దేశ పాలనా విభాగం అలర్ట్ అయిపోయిందన్నమాట. మసచ్యూసెట్స్, వెర్మెంట్ తదితర ప్రాంతాల్లో అనధికార లాక్డౌన్ అమలు చేస్తున్నారు. పార్కులు, పబ్లిక్ ఈవెంట్లపై నిషేధం విధించారు. హెలికాప్టర్లతో మందులు పిచికారీ చేస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, డయేరియా, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో కాస్త మీరు కూడా మసచ్యూసెట్సే కదా, అంత దూరం ఎందుకులేండి అని చెప్పేసి మీరేం ఆలోచించొద్దు. ఈగలు, దోమలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వచ్చేస్తాయన్నమాట. దోమ అని పిలిస్తే పలికేది ఎవరో తెలుసా? మీకేమైనా తెలుసా? తెలిస్తే సరదాగా కాల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే చాలామంది తాబేలు పెంచుకుంటారు ఇంట్లో. తాబేలు ఇంటికి అదృష్టం తెస్తుందని నమ్మకం. వాస్తు ప్రకారం టాటాయిస్ బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పేసి అంటున్నారు. సంపద, శక్తి వ్యక్తిగత వృత్తిగత జీవితంలో క్రమశిక్షణను తెస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అనుబంధాలు పెరుగుతాయి. అందుకే ఆలయాల్లో పూర్వకాలంలో బావుల్లో తాబేలు ఉంచేవారని చెబుతున్నారు. నిజంగానేనా ఇది? ఏమో నాకైతే తెలియదు. మీరు పెంచుకుంటే పెంచుకునే ప్రయత్నం చేయండి. మనతో మాట్లాడడానికి జయ గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో జయ గారు. హలో సార్, బాగున్నారా? నేను బాగున్నాను జయ గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మంచి పేరు పెట్టుకున్నారు మీరు, నాకు ఎన్ని రోజులు అసలు ఐడియా రాలే. నేను పెట్టుకోలేదు సార్, మా అమ్మ వాళ్ళు పెట్టారు. జయ బచ్చన్, మీ పేరు వెనకాల ఏమేం పేర్లు పెడితే మీరు చాలా పాపులర్ అవుతారు చెప్పండి. శ్రీ అంటే చాలా అనిపిస్తుంది. జయప్రద, శ్రీశ్రీ, జయశ్రీ, జయసుధా, జయ బచ్చన్, ఇంకా బచ్చన్ అని నన్ను నేను పిలిపించుకుంటే అమితాబ్ బచ్చన్ గారికి కోపం వస్తుంది సార్. అవసరమా? అసలే ఆయన కల్కిలో పెద్ద పాత్ర పోషించారు. మీరు ఎప్పుడన్నా అమితాబ్ బచ్చన్ కనిపించిన తర్వాత సార్ 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 ఒక ఆటోగ్రాఫ్ సార్, ప్లీజ్ సార్, ఒక ఆటోగ్రాఫ్ సార్ అడిగినా, ఏం పేరు? ఏ పేరు? సార్ నా పేరు జయ. నీ పేరు జయ కాదు సార్? అప్పుడు ఆయన ఏమంటా తెలుసా, మొత్తం నువ్వే చేసావు. అవునా అంటారు అన్నమాట. ఓకే, సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే దోమా అని పిలిస్తే పలికేది ఎవరు? దోమా అని పిలిస్తే పలికేదెవరా? ఇప్పుడు అంటే ఎవరైనా పిలిస్తే పలుకుతారు కదా. మనం దోమా అని పిలిస్తే, ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ దోమలు వస్తాయి కదా, దోమా అని పిలిస్తే ఒక ఇద్దరు పలుకుతారట, ఎవరు వాళ్ళు? దోమా. గెస్ చేయాలి. ఏమో సార్ ఐడియా లేదు. ఐడియా లేదా? నో ప్రాబ్లం. మరి సరదాగా ఏం చెప్తున్నారు చెప్పండి. మీకు మీకు జోక్ చెప్పాలి అంటే, ఏదో ఇప్పుడు మామూలుగా చూసిందే, ఒక అతను ఒక షాపింగ్ మాల్ కి, అంటే మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి నాకు ఐడియా మీకు చెప్పాలని వస్తుంది. నా సొంతం కాదు, ఏదో పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కి వెళ్ళి చూపిస్తుంటారు అన్ని బ్రాండెడ్వి. అక్కడ ప్యూమా, PUMA ఉంటుంది కదా, అదొక బ్రాండ్, వ్యాన్ హుసేన్, ఇంకేవో ఉంటాయి కదా రకరకాలు బఫేలో. ఎవరో ఇద్దరు వెళ్తారు ఒకరిని తీసుకెళ్లి, అంటే ఏదో సినిమాలో ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి బుద్ధుని కూడా చూస్తారు కదా, డబ్బులు ఇవ్వని అడుగుతారు కదా, ఆ టైప్ లో అయితే అతన్ని తీసుకొచ్చి, అరే నా ఫ్రెండ్ ఒకడు ఉమా అని ఉన్నాడు రా, వాడు మామూలుగా ఏవో అమ్ముకునేవాడు బయట ఎక్కడో పల్లీలు, ఇక్కడ తీసుకొచ్చి నేను పెట్టాను, వాడి ఇంటి పేరు పి, అందుకే ఆ పేరు పెట్టారని ప్యూమా బ్రాండ్ చూపిస్తాడు. అలాగే ఇంకేదో వ్యాన్ హుసేన్ బ్రాండ్ చూపించినాడు, ఏం చెప్తారంటే వాడు వ్యాన్ లోని తగిలించుకుని బట్టలు అమ్ముకునేవాడు, వాడిని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టాను, ఇప్పుడు వ్యాన్ హుసేన్ అయిపోయాడు. అలా ప్రతిదానికి కూడా. ఇంకా నైక్ షూ ఉంది కదా, నీకే అంటే అవును మామా ఇక్కడ నీకే అని రాసుంది అన్నాడు. నాకు అది బాగా నచ్చింది అనమాట. నా ఫ్రెండ్ రా మామా అనేసి లాస్ట్ లో
అది అన్నవాడు అంటాడు అనమాట. అరే అది దాసుదరా బ్రాండ్ దాసగాడు కదా మనోడే అని చెప్పేసి అన్నాడా. చూసారా అండ్ మీరు చెప్తుంటే క్రియేట్ చేశాను అంతే, నేను నేను చూడాల్సిన అవసరం లేదు కదా. అయితే మీ క్రియేషన్ కి మాకు ఒక మీకు ఒక వావ్ అన్నమాట. యా ఇంకేమున్నాయండి? ఇంకా ఇంకా బఫేలో ఉంది కదా అది, అది నాకు బాగా నచ్చింది. ఆడ బర్లు కాసుకునేవాడు రా నేను ఇక్కడ పెట్టాను, అది నాకు బాగా నచ్చింది అన్నిటికన్నా. క్రోకోడైల్? కానీ భలే క్రోకోడైల్ చూడలేదు అది నేను, ఇది కూడా బాగా గుర్తుంది. నేను ఎప్పుడో చదివినట్టు గుర్తొచ్చిందండి ఇది జయ గారు, బట్ మంచి జోక్ ఒకటి గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దోమ అని పిలిస్తే ఇద్దరు తల్లులు పలుకుతారనమాట, ఎందుకంటే అందులో ఏముంది, దోమ అంటే ఇద్దరు అమ్మలు చిన్నమ్మ. మీ గురించి ఒకటి చెప్పొద్దా? నా గురించా చెప్పండి. అంటే ఈయన అంటే మా పేరు పక్కన ఒకటి తగిలించారు కాబట్టి మీ పేరు పక్కన నేను కూడా భట్ అని తగిలిస్తున్నాను, మహేష్ భట్. ఆయన ఒప్పుకుంటాడు ఒప్పుకోడు తెలియ. మహేష్ ఆనంద్ కూడా, మహేష్ ఆనంద్ కూడా, మహేష్ ఆనంద్ కాదు బాబు అని తగిలిస్తే అయిపోద్ది కదా. అంటే ఆ బాబుకి ఈ బాబుకి తేడా లేదు నాకు తెలిస్తే. సారీ కాదండి, క్రియేటివిటీ మహేష్ భట్ గారికి ఎక్కువ కదా అని మీరు ఇందాక క్రియేట్ చేశాననే పదం వాడారు కదా, నేను అలా వాడుకున్నాను. మరి పర్వాలేదు, చిన్న మెల్లగా మీరు కూడా వేస్తున్నారు జోకులు. సరదాగా సాగిపోతుంది మన కార్యక్రమం. అండ్ సో కవిత గారు రిలీజ్ అయ్యారు, చాలామంది సంతోషంగా వాళ్ళ వాళ్ళ కృతజ్ఞతలు అవి ఇవి తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు, కరెక్టే అక్క గెలుస్తుంది. అయితే ఓ పర్వతంపై మంచు మాయమైపోయిందట ఉన్నట్టుండి. ఏమండి ఆ దూరంగా పర్వతం ఉంది కదా, దానిపైన మంచు ఉందట, మనము ఇప్పుడే వెళ్దామంటే ఇప్పుడే వెళ్ళడం ఎందుకు, ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, మళ్ళీ మంచు లోయలు ఉంటాయి, మళ్ళీ ఆ లోయలో పడిపోయామనుకో మళ్ళీ ఇబ్బంది అవుద్ది, రిస్క్ వద్దు. రేపు మార్నింగ్ ఎవరినైనా సెక్యూరిటీ గార్డ్ని తీసుకొని నిన్ను అక్కడికి తీసుకెళ్తాను, ఏం టెన్షన్ పడకు అని చెప్పేసి వీళ్ళిద్దరు బయలుదేరి అక్కడ చూడగానే మంచు మాయమైంది. అయ్యా ఏమండి మంచేది, మంచేదో చెడేదో నాకేం తెలుసు. వారం క్రితం ఉత్తరాఖండ్లో ఓం పర్వతంపై తొలిసారి మంచు మాయమైంది, దీంతో అక్కడికి వచ్చే పర్యాటకులు ఆశ్చర్యానికి గురయ్యారన్నమాట. ఎగువ హిమాలయాల్లో తక్కువ వర్షపాతం గ్లోబల్ వార్మింగ్ వాహన కాలుష్యం కారణంగా కావచ్చని పర్యావరణ నిపుణులు చెబుతున్నారన్నమాట. పరిస్థితి ఇలాగే ఉంటే టూరిజంపై ప్రభావం పడే అవకాశం మనకు కనబడుతుందని చెప్పేసి అంటున్నారు. సోమవారం నుంచి మళ్ళీ మంచు కురుస్తుంది. ఓం పర్వతం ఇది కావాలంటే మీరు ఆన్లైన్లో చూసే ప్రయత్నం చేయండి. ఓకే అండ్ ఆల్రెడీ ఇక కేటీఆర్ గారికి మాస్కో నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రష్యాలోని మాస్కోలో ఫెస్టివల్ ఆఫ్ ఫ్యూచర్ పోర్టల్లో ప్రసంగించేందుకు ఆహ్వానం అందిందని చెప్పేసి కేటీఆర్ గారి ఆయన ట్విట్టర్లో చెప్పడం జరిగిందనమాట. అక్కడ నిర్వహించే స్కోల్కోవో స్టార్టప్ ఈవెంట్లో కేటీఆర్ 30 నిమిషాల పాటు ప్రసంగిస్తారని చెప్పేసి తెలిసిందనమాట. బట్ ఏదేమైనా కానీ ఆయన ప్రజెంటేషన్ మాత్రం చాలా బాగుంటుంది, వినాలి. ఓకే ఇక రేపటి తెల్లారందోయమా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ బిఫోర్ దాట్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్, దేశవ్యాప్తంగా పాస్పోర్టు సేవలు నిలిచిపోయాయి. రేపు రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పాస్పోర్టు సేవలు పనిచేయవని పాస్పోర్ట్ సేవా సమితి తెలిపిందనమాట. సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్లో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఆయా తేదీల్లో ఉన్న అపాయింట్మెంట్స్ను ఇతర తేదీలకు సర్దుబాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. ఈ 3 డేస్ పాస్పోర్ట్స్ ఏం పని చేయవు కాబట్టి మీరు ఏదన్నా వర్క్లు అవి ఉంటే కూడా చూసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మరి ఏమైందో ఏంటో తెలియదు. మొత్తానికైతే సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కోసం ఇలా చేస్తున్నారనమాట, అన్నిటినీ చేంజ్ చేస్తుంటారు. అలాగే దేశీయ టెక్ కంపెనీలు పురుషులతో పోలిస్తే మహిళలకు తక్కువ జీతాలు ఇస్తున్నారని టీమ్ లీజ్ డిజిటల్ తెలిపిందనమాట. ఉద్యోగాలకు డిమాండ్ పెరగడంతో కొన్ని జాబ్ రోల్స్లో వేతనాలు
అనంతరం 22-30% పెరిగాయి. సాధారణ టెక్ రోల్స్తో పోలిస్తే ప్రొడక్ట్ మేనేజర్, డేటా సైంటిస్ట్, ఇంజనీర్, డేటా ఇంజనీర్, డెవలపర్ ఆపరేషన్స్ విభాగాల్లో ఇది ఆల్మోస్ట్ మహిళలకు 22-30% తక్కువ జీతాలు ఇస్తున్నారట అబ్బాయిలతో పోలిస్తే. అట్లా ఎందుకండి, ఎవరి టాలెంట్ వాళ్ళది కదా. ఓకే, ఇక రేపటి తెల్లారుందమ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే చివరిగా ఒక మాట, రోడ్ సైడ్ ఫుడ్స్ మాత్రం అస్సలు తినొద్దు. వై అంటే వైరల్ ఫీవర్స్ పెరుగుతుండడంతో రోడ్ సైడ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. పానీపూరితో పాటు ఇలా రోడ్డు పక్కన ఉన్న చిరుతిండ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారనమాట. టైఫాయిడ్, జియాడియాసిస్ అంటే నీళ్ల విరచనాలు, తర్వాత హెచ్ పైలోరి కడుపులో మంట, జీర్ణాశయంలో పుండ్లు, తర్వాత ఇంకా ఏ వీటన్నిటి అమీబియాసిస్ అని ఇంకేదో వస్తున్నట్టున్నట్టు, వీటన్నిటి వల్ల కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మేము జాగ్రత్తగానే ఉంటున్నావురా, ఫస్ట్ నువ్వు ఉండు అనుకుంటున్నా. నేను కూడా ఉంటే ప్రయత్నం చేస్తాను. అండ్ ఆల్ ది వే మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ రేపు కూడా 7:30 మీ మామ మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పటి వరకు బై బై అండ్